ఆల్రైట్, క్విక్గా లంచ్ చేశాను. ఇప్పుడు రాణి ఫోర్ట్కి వచ్చాను. ఇదేనన్నమాట కొండ, వెనకాల కనపడుతుంది కదా. దిస్ ఈస్ ద హిల్ అండ్ ఇది మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము. ఈ ఫోర్ట్కి మొత్తం 400 స్టెప్స్ ఉంటాయంట, కానీ ఎండ్ అయితే మాత్రం దూల తీరిపోయేటట్టు ఉంది. టు బి ఫ్రాంక్, సారీ ఫర్ ద వర్డింగ్, కానీ ఎలా అయినా సరే ఇది కూడా క్లైమ్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ టైంకి పోస్ట్పోన్ చేయడం ఎందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో అదన్నమాట కనపడతా ఉంది. టైం అయితే ఇప్పుడు క్లోజ్ టు 2:30 అయింది. చూడాలి ఎంత టైం పట్టిద్దో. ఓకే, సో వెహికల్ ఏదైనా అక్కడ పార్క్ చేశాను అండ్ ఐమ్ వాకింగ్ టువర్డ్స్ ద హిల్. ఒకటేంటంటే, రాజా ఫోర్ట్కున్నట్టు మనకి దారిలో చెట్లు అనేవి ఏం పెద్ద కనపట్లేదు. అక్కడ ఒక చోట అయితే ఉన్నాయి, ఇక్కడ చూస్తే కనుక స్టెప్స్ అన్నీ కూడా ఎలాంటి షేడ్ కవర్ లేకుండా ఉన్నాయి. అది కొంచెం భయంగా ఉంది. ఇది కాకుండా అయితే నో ఇష్యూస్. సో లెట్స్ సీ. ఏంటంటే వెనకాల సెక్యూరిటీ కనపడ్డాయి, చూపించాను కదా ఇప్పుడు. బ్యాగ్ చెక్ చేశారు, డ్రోన్ అలౌ లేదని చెప్పేసి డ్రోన్ తీసామని చెప్పేశారు. వెనక్కి వెళ్ళి మళ్ళీ కార్లో పెట్టేసేసి డ్రోను, నేను తిరిగి వస్తూ ఉన్నాను. డిఎస్ఎల్ఆర్ అలౌ ఉందంట, కెమెరా అలౌ ఉందంట, కానీ డ్రోన్ అయితే కనుక అలౌ లేదంట. సో నో డ్రోన్ షాట్స్ ఫ్రమ్ రాణి ఫోర్ట్. ఎండ అయితే కనుక అదిరిపోయేటట్టు ఉంది. అసలు ఎక్కడ చెట్లు కూడా ఏం లేవు, ఓన్లీ బేస్ స్టెప్స్. పక్కేకేసరికి తాట తీసిపోద్దా, హాఫ్వేలో, హాఫ్వే కూడా కాదు, మేబీ ఒక 100+ స్టెప్స్ అయితే వచ్చి ఉండొచ్చు. వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఇక్కడ నుంచి చాలా స్టీప్గా ఉంది. ఇంకా స్టార్ట్ చేసి 20 మినిట్స్ అవుతుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టున్నా, చాలా క్విక్గానే. అదే ఎండ లేకుండా ఉంటే రియలీ అవుడ్ హవ్ లవ్డ్ ఇట్, బట్ ఎండ వల్ల అసలు. ఒకసారి చూడండి మొత్తం వ్యూ అంతా. ఆల్మోస్ట్ ఫ్యూ మోర్ స్టెప్స్, ప్రాబ్లీ ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఇంకేమైనా స్టెప్స్ ఉంటాయో తెలియదు. అస్సలు అడుక్కడుక్కి బ్రేక్ తీసుకుంటానికి వెళ్తూ ఉన్నాం. ఎవ్రీ 10 స్టెప్స్కి ఒకటి కుదరకుండానే ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ వచ్చేసాం. వెనకాల కనపడుతున్నాయి కదా ఇవి అనుకుంటా. సో పైకి ఎక్కేసేసి చూసి ఏముందని దెన్ వీ హ్యావ్ టు డిసెండ్ బ్యాక్. ఇప్పుడు మనం రాణిమహల్ లోపలికి వస్తూ ఉన్నాం. లోపలైతే దానికి ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం, స్టెప్స్ పైకి ఎక్కి చూద్దాం. ఇక్కడ మండపంలో ఉంది.
ఆర్కిటెక్చర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు, కానీ శిథిలం అయిపోయింది. కానీ ఆ లైవ్లీనెస్ అయితే కనుక అలాగే ఉంది. ఇక్కడ కూడా మన ఫ్రెండ్స్ చాలామంది ఎస్ఎస్ బకెట్ బిర్యానీ, ఫ్రూటీ, మాజా, పెప్సీ, కోక్, వాట్ నాట్ చూడండి, ఇర్రెస్పాన్సిబుల్గా తాగేసేసి ఇక్కడ పాడేసేసి వెళ్ళిపోయారు. అండ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఈ మోనుమెంట్స్, హిస్టారికల్ వాటన్నిటిని కాపాడుకోవాల్సిన, నేచర్ని కాపాడుకోవాల్సిన అవసరం అంతా మన రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ దయచేసి ప్లాస్టిక్ క్యారీ చేయకండి. ఈ ఫోర్ట్ చూసుకుంటే కనుక యాక్చువల్గా పైన దారిలో అయితే మంచినీళ్ళు దొరకవు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయొచ్చు, కానీ మనం వాటిని బాటిల్ని తిరిగి కిందకి తీసుకెళ్ళి సేఫ్గా వాటిని డిస్పోజ్ చేయాలి, ఆర్ రీయూజ్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇలా అన్నీ పారేసేస్తే ఐ మీన్ ఇట్స్ గోన వి డోంట్ నో వెన్ ఇస్ వేర్ ఇస్ గోన. వెల్ అదండి మన జింగీ ఫోర్ట్ యొక్క విశేషాలు. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 వరకు అవుతుంది, ఎండ అయితే మాత్రం దంచు కొడుతుంది. హోప్ యూ లైక్ ది వీడియో. సో డౌన్ కిందకి లేదు రికార్డ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ డెఫినెట్లీ, ఎందుకంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం ఆల్రెడీ మనం. సో వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇన్ కేసు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ కూడా చేయించండి. ఈ బాటసారికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. నెక్స్ట్ వీక్ ఇంకొక ట్రెక్కింగ్ అడ్వెంచర్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.